ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే చాలా మంది అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. అలాగే వంశీ గారు, డైరెక్టర్ వంశీ గారు, ఆయనకి గోదావరి అంటే చాలా ఇష్టం. అవును, వంశీ గారి సినిమాల్లో గోదావరి అనే యునో ఫెంటాస్టిక్, దాని మీద షార్ట్ పడిందే శుభం కార్డు కూడా పడదు. అంటే ఒక మాట్లాడిన హీరోయిన్ ఆయన సినిమాలో ఉందంటే అది గోదావరి. సో అందుకే ఓ హీరో, ఓ హీరోయిన్, గోదావరి, ఈ మూడు ఐటమ్ని కలిపి ఆయన ఒక అద్భుతమైన సినిమా తీస్తారు. అవును, అదే గోపి, గోపిక, గోదావరి. అవును, మరి ఆ మూవీ నుంచి ఒక ఫెంటాస్టిక్ సాంగ్ పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ది లెజెండరీ సింగర్ మనో గారు అలాంగ్ విత్ కౌసల్య గారు. లెట్స్ వెల్కమ్ దెం. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల గలగల. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ గాలిలో రాగల మాల జంటగా తోడుంది నీల నీ ఊహలో కల ఆకాశవాణిలా పాడింది కోకిల. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. వర్ణాలుగా కలగలిసేన కంటి పరదాని బొమ్మగా కలలొలికేనా. వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా. జాన తెలుగుల జాన వెలుగుల వెన్నెలైగిచ్చానా వేకువే తెచ్చానా. బాణమడుగుల పూల చిలుగుల చూస్తున్నా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల. తోంతన 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 తోంతన. ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల ప్రతి కిరణం నీలావాలే వెలుగుల మాల. అంతగా నచ్చానా ఆశలే పెంచానా. గొంతు కలపనా గుండె తడపనా. నిన్నలా వచ్చానా రేపుగా మారానా. ప్రేమ తడుపునా గీత చెరపనా. ఆ
ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. కంత వేళ చెంత కేరానంది వేళ గాలిలో రాగలమాల జంటగా తోడుంది నీల నీ ఊహలో కళ ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. ఆహా, మేము వచ్చేంతరం కంటిన్యూ చేసినందుకు ఏం చేయమంటారు మీరు? రాలా అదే మధ్యలో నేను చెప్పడం మర్చిపోయాను. మధ్యలో ఆ స్లో మోషన్ డాన్స్ అద్దరిపోయింది, నడుము పట్టేసింది. నీకు అలా అనిపించింది? స్లో మోషన్ అనిపించింది? అవసరమా? అదే అంటే ఒక ఫీల్ లోకి వెళ్ళిపోయాం సార్. మేము ఫీల్ లోకి వెళ్ళాము, నేను ఫీల్ అయ్యా. ఎనీవేస్, మా మనో గారికి ఎట్ టైమ్ నాకు ఎంత చక్కని సంగీతాన్ని ఆస్వాదించే కరీంనగర్లో ఈ పాట కంపోజ్ చేసిన తమ్ముడు చక్రి గారి గురించి ఒకసారి తలుచుకోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన ఇక్కడే, ఆయన ఆత్మ ఉండే ఉంటుంది. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, చాలా చక్కని పాటలు చేసిన సౌమ్యుడు. అతని పాటకి ఈ సమయంలో అతన్ని గుర్తు చేసుకోవాలని అనిపించింది. చాలా బాగా పాడారు, ఒరిజినల్లానే పాడారు. ఎలా పాడుతున్నారు మీరు అసలు? పాడేస్తున్నారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ మనో గారు, థ్యాంక్ యూ.